ప్రేక్షకులకి స్వాగతం. శుభవార్త టీవీ గత 7 సంవత్సరాల నుంచి మన క్రైస్తవ లోకానికి పరిచయమే. ఈ ఛానల్ ని కేబుల్ టీవీ నెట్వర్క్ ద్వారానే కాకుండా డిటిహెచ్ లో కూడా మీరు చూడొచ్చు. ఎయిర్టెల్, రిలయన్స్, సన్ డైరెక్ట్, వీడియోకాన్ లాంటి నెట్వర్క్స్ లో శుభవార్త ఛానల్ ప్రసారం అవుతుంది. దివ్యరాగలు ప్రోగ్రామ్ రూల్స్ అండ్ రౌండ్స్ గురించి అందరికీ తెలిసినప్పటికీ కొత్తగా మా ప్రోగ్రామ్ చూస్తున్న ప్రేక్షకులకి మళ్ళీ వివరిస్తాం. ఇందులో 2 రౌండ్స్ ఉంటాయి. మొదటి రౌండ్ సింగర్స్ చాయిస్ రౌండ్. సింగర్స్ చాయిస్ రౌండ్ లో సింగర్స్ అందరూ వాళ్ళకి నచ్చిన పాటను సెలెక్ట్ చేసుకొని పాడతారు. ఈ యొక్క దివ్యరాగాలు కార్యక్రమాన్ని ప్రారంభించాలని ఎంతో ప్రోత్సాహంతో ప్రార్థనతో కూడుకొని మరి అద్దంకి ప్రాంతము మారుమూల ప్రాంతమైనప్పటికీ ఇప్పుడు హైదరాబాద్ లో ఈ యొక్క ప్రోగ్రామ్స్ అనేటటువంటి కంటెస్ట్ చేస్తూ ఉంటారు. అయినప్పటికీ కూడా ఎవరు ఒకరు ప్రోత్సాహంతో ఈ ప్రాంతానికి తీసుకురావటం జరిగింది. ఒకనొక సమయంలో కుగ్రామమైనటువంటి బట్టిప్రోల ప్రాంతంలో ఈ యొక్క దివ్యరాగాలు కార్యక్రమం జరిగినప్పుడు మరి సుధాకర్ గారు అలాగే మరి జ్యోతి అంజయ్య గారు ఆ ప్రాంతానికి వచ్చి ఆ యొక్క కార్యక్రమాన్ని గమనించి ఈ ఇండియన్ గ్యాస్ డిస్ట్రిబ్యూటర్స్గా మేము ఉంటున్నాము, తప్పనిసరిగా అద్దంకి ప్రాంతంలో కూడా ఇటువంటి కార్యక్రమాలు జరిపించాలి, అనేక మంది ఇల్లిటరేట్స్ అయితేమి, లిటరేట్స్ అయితేమి, ఉన్నతమైనటువంటి ఆలోచనలు కలిగినటువంటి వారైతేనేమి, ప్రతి ఒక్కరి కూడా ఇందులో పాలు పంపులు పంచుకోవాలనే ఉద్దేశంతో వారు ఎంతో ఆత్మీయంగా ఈ ప్రాంతాన్ని బలపరచాలనే ఉద్దేశంతో ఈ దివ్యరాగాలు కార్యక్రమాన్ని వారు ప్రారంభించారు. స్తుతించాలని ఆసక్తి ఉన్న ప్రతి ఒక్కరూ మా ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేయొచ్చు. చేయాలనుకున్న వాళ్ళు కింద స్కూల్ అవుతున్న నెంబర్స్ కి కాల్ చేయండి, రిజిస్టర్ చేసుకోండి. ఎస్ఎంఎస్ చేయాలనుకున్న వాళ్ళు ఎస్ఎంఎస్ కూడా చేయొచ్చు. సెకండ్ అండ్ ఫైనల్ రౌండ్ లో ఉన్నాం, జడ్జెస్ చాయిస్ రౌండ్. జడ్జెస్ చాయిస్ రౌండ్ లో పార్టిసిపెంట్స్ కి జడ్జెస్ సాంగ్స్ ఇస్తారు, దాన్ని సింగర్స్ గెస్ట్ చేసి పాడాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ జడ్జెస్ రౌండ్ లో మొట్టమొదటి కంటెస్టెంట్ గా ఎస్ ప్రేమ్ కుమార్ ను రావాల్సిందిగా కోరుకుంటున్నాను. ప్రేమ్ కుమార్ గారు బాగున్నారా? బాగున్నాను సార్. ఈ చివరి రౌండ్లో మా చాయిస్గా ఒక పాట చెప్తాను, మీకు అది తెలుసుంటే పాడొచ్చు. అలాగే సార్. నీకంటే నమ్మదగిన దేవుడు ఎవరయ్యా? తెలుసు సార్. పాడు. సమస్తమును మేలు కొరకే సమకూడి జరుగుచున్నామని సెలవిచ్చిన యేసు మాటలు నమ్ముట ఎంత శ్రేష్టము. నీకంటే నమ్మదగిన దేవుడెవరయ్యా, నీవుంటే నాతో ఏ భయము లేదయ్యా. నీకంటే నమ్మదగిన దేవుడెవరయ్యా, నీవుంటే నాతో ఏ భయము లేదయ్యా. మేలు కొరకే అన్నీ జరిగించు యేసయ్యా, కీడు వెనకే ఆశీర్వాదం పంపినావయ్యా. మేలు కొరకే అన్నీ జరిగించు యేసయ్యా, కీడు వెనకే ఆశీర్వాదం పంపుతావయ్యా. నీకంటే నమ్మదగిన దేవుడెవరయ్యా, నీవుంటే నాతో ఏ భయము లేదయ్యా. కొట్టబడిన వేళ నా గాయం కట్టినావే, కొట్టబడిన వేళ నా గాయం కట్టినావే. బాధించిన స్వస్థపరచేది నీవే, బాధించిన స్వస్థపరచేది నీవే. నీకంటే నమ్మదగిన దేవుడెవరయ్యా, నీవుంటే నాతో ఏ భయము లేదయ్యా. నీకంటే నమ్మదగిన దేవుడెవరయ్యా, నీవుంటే నాతో ఏ భయము లేదయ్యా. మేలు కొరకే అన్నీ జరిగించు యేసయ్యా, కీడు వెనకి ఆశీర్వాదం పంపుతావయ్యా. మేలు కొరకే అన్నీ జరిగించు యేసయ్యా, కీడు వెనకే ఆశీర్వాదం పంపుతావయ్యా. నీకంటే నమ్మదగిన దేవుడెవరయ్యా, నీవుంటే నా
నాకు ఏ భయము లేదయా. తమ్ముడు మంచి పాటని మాకు పాడి వినిపించావు. థ్యాంక్ యూ సార్. దేవుని యొక్క లక్షణాల్లో ఆయన నమ్మకత్వాన్ని గుర్తు చేస్తూ నమ్మదగిన దేవుడు అనేది, మరి జీవితంలో మనల్ని చాలామంది మోసం చేస్తూ ఉండొచ్చు, మోసపోతూ ఉండొచ్చు, కానీ మనం నమ్ముకున్న దేవుడు చాలా నమ్మదగిన దేవుడు, గాయాలు కట్టే దేవుడు, స్వస్థపరిచే దేవుడు. అన్ని విషయాల్లో చక్కగా పాడావు. మిగిలిన సంగీతపరమైన అంశాలు అన్నగారు మిమ్మల్ని సరిచేస్తారు. రవి గారు చాలా బాగా పాడారు. థ్యాంక్ యూ సార్. భయం తగ్గింది, ఇప్పుడు మైక్ షూర్ రావట్లేదు, స్టడీగా ఉంది మైక్. గాడ్స్ గ్రేస్. అలా సి భయం ఉంటే ఏంటంటే మనకి ఎయిర్, సి దిస్ ఇస్ ది లంగ్స్, ఎయిర్ ఉండాలి. ఆ ఎయిర్ మెల్లగా బయటికి వదిలితేనే పాట బయటికి వచ్చేది. అది షివరింగ్ ఉండేసరికి మనకి ఏం పనిచేయదు, పాట మైండ్లో ఉండదని పనిచేయలేం. ఇప్పుడు చక్కగా పాడుతున్నారు, అర్థమైంది కదా, తేడా అర్థమైంది కదా. ఇప్పుడు ఆ చలన పాడినప్పుడు పైకి ఆ నోట్ అన్ని వెళ్ళినప్పుడు మీరు ఇంకొకటి నేను చెప్పాలనుకున్నానంటే, చూసి పాడితే చూసే పాడండి. ఆ పాడుతుంటే ఆ పైన పాడిన తర్వాత ఇట్లా చూస్తానండి, ఆ ఫ్లో పోతుంది పాటది. ఆ పాడినప్పుడు ఒకే స్టడీగా ఉంటేనే అలా అలా పాటలు ఉంటుంది అన్నమాట. అది ఇట్లా ఎక్కువ తక్కువైంది అనుకోండి, మీరు ఎప్పటిదాకా కష్టపడి అన్ని వేస్ట్ అవుతుంది. అందుకే ఎప్పుడు చూసి పాట పాడిన తర్వాత బీజిఎం బ్యాక్గ్రౌండ్ పోయే టైంలో రిలాక్స్ అయిపోయింది అలా చూడండి. తప్పేముంది, చూసి పాట తప్పేముంది, ఏం లేదు, నథింగ్ ఇస్. ఓకే, బాగా పాడండి, బాగా ప్రాక్టీస్ చేయండి. యూ క్యాన్ సింగ్ మోర్ దెన్ దిస్ ఐ ఫెల్ట్. ఓకే, గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ. ఈ చివరి రౌండ్లో జడ్జెస్ రౌండ్లో రెండవ కంటెస్టెంట్గా ఎం అబ్రహాం ఫ్రమ్ ఒంగోలు, నీకు రెండు పాటలు ఇస్తాను, రెండిట్లో నీకు నచ్చిన పాట ఒకటి నువ్వు సెలెక్ట్ చేసుకో. సమీపింపరాని తేజస్సుతో వచ్చా, రెండోది సర్వోన్నతుడా వచ్చా, ఈ రెండిట్లో ఒక నీకు నచ్చిన పాట ఒకటి. సమీపింపరాని తేజస్సులో నీవు వసించువాడవైనా, మా సమీపమునకు దిగి వచ్చినావు, నీ ప్రేమ వర్ణింపతరమా. సమీపింపరాని తేజస్సులోని వసించువాడవైనా, మా సమీపమునకు దిగి వచ్చినావు, నీ ప్రేమ వర్ణింపతరమా. మా సమీపమునకు దిగి వచ్చినావు, నీ ప్రేమ వర్ణింపతరమా. యేసయ్యా, నీ ప్రేమెంత బలమైనది. యేసయ్యా, నీ కృపయంత విలువైనది. యేసయ్యా, నీ ప్రేమెంత బలమైనది. యేసయ్యా, నీ కృపయంత విలువైనది. సమీపింపరాని తేజస్సులోని వసించువాడవైనా, చూచి
పరమందు చేర్చితివే, కలునకు కరుణను వసగితివే, కలునకు కరుణను వసగితివే. యేసయ్యా నీ ప్రేమెంత బలమైనది, యేసయ్యా నీ కృపయంత విలువైనది, యేసయ్యా నీ ప్రేమెంత బలమైనది, యేసయ్యా మా సమీపమునకు దిగి వచ్చినావు, నీ ప్రేమ వర్ణింపతరమా. అబ్రహాం కదా నీ పేరు? అవును సార్. చాలా మంచి పాటను ఎన్నుకున్నావు రెండిట్లో. ఈ నువ్వు ఎన్నుకున్న పాటలో చాలా చక్కని అర్థాన్ని, అంటే సమీపించరాని తేజస్సులో దేవుడున్నాడు, కనీసం మనం దగ్గరికి వెళ్ళలేం కానీ మనకు సమీపంగా వచ్చేసాడు దేవుడు, అంత గొప్ప ప్రేమ కృప మన పట్ల చూపించాడు. అటువంటి మంచి పాటను ఎన్నుకున్నావు నువ్వు, నిజంగా దేవుడు నిన్ను ఆశీర్వదించాలి. మిగిలిన నీకు సంగీతానికి సంబంధించిన కరెక్షన్ అన్నగారు నీతో మాట్లాడు. ఫస్ట్ పాడడానికి ఇప్పుడు బాగుపడి ధైర్యంగా పాడారు. ఇలా నన్ను శృతి చూసుకున్నాను పాడిన ప్రతి ఒక్కటి. మీరు ఫస్ట్ తీసుకునే శృతి పాడి ఉంటే ఈ ఫ్లో ఉండేది కాదు, ఇక్కడ కింద ఉండేది. అది ఫిక్స్ చేసిన తర్వాతనే ఎక్కడ వెళ్ళినా పాట స్టార్ట్ చేయండి. అదొకటి. మనం ఎన్నుకున్న శృతి తగ్గిపోయింది అనుకోండి, మనం ఏం చేయలేం పాట పాడి. ఇది బాగా పాడుతున్నారు, కరెక్ట్ స్కేల్లో కుదిరింది ఇప్పుడు పాట. అలా పాడండి. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ. థర్డ్ పార్టిసిపెంట్ రాజీవ్. రాజీవ్, లాస్ట్ రౌండ్లో మా చాయిస్ కాబట్టి ఒక పాట అడుగుతా. నీ సన్నిధిలో ఒక దినము గడుపుట అనే పాట వచ్చా? వచ్చా పాట. నీ సన్నిధిలోనే ఒక దినము గడుపుట, వెయ్యి దినాల కంటెను శ్రేష్టమైనది. నీ సన్నిధిలోనే ఒక దినము గడుపుట, వెయ్యి దినాల కంటెను శ్రేష్టమైనది. యాజకుడా నా యాజకుడా, ప్రధాన యాజకుడా నా, ప్రధాన యాజకుడా. యేసయ్యా నా యేసయ్యా, ప్రధాన యాజకుడా నా, ప్రధాన యాజకుడా. నీ సన్నిధిలోనే ఒక దినము గడుపుట, వెయ్యి దినాల కంటెను శ్రేష్టమైనది. బలిపీఠముగా నేను మారాలని, అగ్నిజ్వాలగా నేను వెలగాలని, బలిపీఠముగా నేను మారాలని, అగ్నిజ్వాలగా నేను వెలగాలని.
ఉండగా నాకుండనాలో మండనే ధ్యానించగా ఈ సన్నిధిలోనే ఒక దినము గడుపుట ఈ దినాల కంటెను శ్రేష్టమైనది నీ సన్నిధిలోనే ఒక దినము గడుపుట ఈ దినాల కంటెను శ్రేష్టమైనది యాజకుడా నా యాజకుడా ప్రధాన యాజకుడా యాజకుడా యేసయ్యా నా యేసయ్యా ప్రధాన యాజకుడా నా ప్రధాన యాజకుడా నీ సన్నిధిలోనే దినాల కంటెను శ్రేష్టమైనది నీ సన్నిధిలోనే ఒక దినము గడుపుట నీ దినాల కంటెను శ్రేష్టమైనది. రాజు, నువ్వు పాడిన పాట చాలా అర్థవంతమైన పాట. ఏమి చేసినా సరే దేవునికి తృప్తినివ్వదు. మనం బలులు అర్పించినా కానుకలు అర్పించినా కానీ ఆయన సన్నిధిలో ఉంటే అది ఎంతో విలువైంది అనే ఒక మంచి అర్థాన్ని ఇచ్చే పాట పాడావు. చాలా కాన్ఫిడెంట్గా పాడావు, ఫస్ట్ రౌండ్ కన్నా చాలా చక్కగా పాడావు. గాడ్ బ్లెస్ యూ. చాలా బాగా పాడారు. ఇప్పుడు కాన్ఫిడెంట్ వచ్చినట్టుంది. కీప్ ఇట్ అప్. ఇలా బాగా పాడి పైకి రండి. ఓకే, గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ. ఫోర్త్ పార్టిసిపెంట్ ఎం మోజెస్ ఫ్రమ్ అద్దంకి. ఫిఫ్త్ కంటెస్టెంట్ జే శైలజ. సిస్టర్, నేను ఒక పాట మీకు ఇస్తాను, ఆ పాటని పాడటానికి ప్రయత్నం చేయండి. ప్రార్థన వినడి పావనుడ, ఆంధ్ర క్రైస్తవ కీర్తనలో నుంచి పాడ. ప్రార్థన వినడి పావనుడా, ప్రార్థన మాకు నేర్పుమయా. ప్రార్థన వినడి పావనుడా, ప్రార్థన మాకు నేర్పుమయా. శ్రేష్టమైన భావము గూర్చి శిష్య బృందముకు నేర్పితివి. శ్రేష్టమైన భావము గూర్చి శిష్య బృందముకు నేర్పితివి. దీనుడనయ్యా విటముక కొండపై చేసిన ప్రార్థన
సిస్టర్ పాట మధ్యలో తప్పు పాడినట్టున్నారు, చూసి పాడితే బాగుండేది. ఓకే, మంచిది. అయితే మన క్రైస్తవ విశ్వాసంలో ఉన్న ఒక విషయం, ఇంక ఏ విశ్వాసంలో లేనటువంటి విషయం ఏంటంటే నువ్వు పాడిన పాటే. ప్రార్థన వినే దేవుడు మన దేవుడు, మిగిలిన చోట ఎక్కడ కూడా ఆయన వినడం అనేది ఉండదు, మనం చేయడమే ఉంటుంది. చాలా యునిక్ క్యారెక్టర్. ఈ ఒక్క చోట మనం ప్రపంచాన్ని జయించేస్తాం. మన ప్రార్థన వినే దేవుడు, అవతల నుంచి మళ్ళీ మనకు జవాబు ఇచ్చే దేవుడు ఉన్నాడు. చాలా మంచి పాట, ఆంధ్ర క్రైస్తవ కీర్తనలో నుంచి పాడారు, చక్కగా పాడారు. ఇంకా ధైర్యంగా పాడాలి. బాగా ప్రాక్టీస్ చేయండి. సార్ చెప్పారు కదా, ఇంకా పాట విషయానికి వస్తే బాగా ప్రాక్టీస్ చేయమా, ఇంకా బాగా పాడు. ఓకే, టూ రౌండ్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకున్నాం. ఇప్పుడు మన జడ్జ్ సురేష్ బాబు గారు ఒక సాంగ్ పాడతారు. ప్రైస్ ది లార్డ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వెరీ థ్యాంక్ఫుల్ టు శుభవార్త టీవీ, దివ్యరాగాలు టీమ్ ఫర్ గివింగ్ మీ దిస్ గ్రేట్ ఆపర్చునిటీ. అండ్ ఐ కంగ్రాచులేట్ ఆల్ ద పార్టిసిపెంట్స్ టుడే, ఆల్ అవర్ సింగింగ్ వెల్. ఇది ఒక కాంపిటీషన్ కాబట్టి అక్కడక్కడ చిన్న చిన్న తప్పుల వల్ల ఫస్ట్ సెకండ్ థర్డ్ అని ఇవ్వాల్సి వస్తుంది. బట్ ఎవరు తక్కువది కాదండి. ఇప్పుడు ఇందాక పాడిన అబ్బాయి చెప్తున్నారన్నమాట, ఆర్కెస్ట్రాతో పాడినప్పుడు బాగా భయం వేస్తుందని. వెన్ ఐ సాంగ్ ఫస్ట్, నాకు ఒక హార్మోనియం నా పక్కన ఉంటే పర్లేదు, బట్ ఎవరో ఇద్దరు ఎక్కువైనట్టయితే నేను చాలా భయపడేది పాడటానికి. ఆ స్టేజ్లో నుంచి నేను ఇప్పుడు మీ ముందు నిలబడి ఇలా పాడుతున్నానంటే వీ ప్రాక్టీస్ వెల్ అండ్ గెట్ కాన్ఫిడెన్స్. మన ఏ పని చేసినా అంటే మనకు ఒక నమ్మకం ఉండాలి, వీ క్యాన్ డూ, ఎస్ ఐ విల్, గాడ్ ఈస్ దేర్, ట్రస్ట్ యూ, లివ్ టు గాడ్, హీ విల్ హెల్ప్ యూ. ఇన్ మై లైఫ్ చాలాసార్లు జరిగింది, నేను చాలాసార్లు టీవీలో కూడా చెప్పాను, హీ విల్ డూ, హీ విల్ హెల్ప్ యూ. నిదర్శనం నేనేనండి. ఊటికి లేనోడివైనా, ఓట్ల కొలది కలిగి నోడివైనా, ఊటికి లేనోడివైనా, ఓట్ల కొలది కలిగి నోడివైనా, కాటికి పోయే రోజొకటి ఉందని కడదిన మదియేని, కాటికి పోయే రోజొకటి ఉందని కడదిన మదియే నీకని, గమనించుమానేస్తమా, గురి ఎరిగి సాగుమానేస్తమా, గమనించుమానేస్తమా, గురి ఎరిగి సాగుమానేస్తమా, ఊటికి లేనోడివైనా, ఓట్ల కొలది కలిగి నోడివైనా. ఎందున్నా ఇక్కడే వదిలివేయాలని, ఏది నీ వెంట రానే రాదని, ఎందరున్న నీతో వచ్చేవారెవరని, ఏ కాకిని అంతమందు గమనించుమా, ఎంతున్నా ఇక్కడే
ఏది నీ వెంట రానే రాదని ఎందరున్న నీతో వచ్చే వారెవరని ఏ కాకిని అంత మందు గమనించుమా నీ పేరు ప్రఖ్యాతులు పరలోకం చేర్చలేవులే ఒక్కడే మోక్ష మార్గము యేసు నందే నిత్య జీవము యేసు ఒక్కడే మోక్ష మార్గము యేసు నందే నిత్య జీవము ఊపికి లేనోడివైనా ఊట కొలది కలిగి నోడివైనా కాటికి పోయే రోజొకటుందని కడదినమదియేనీకని కాటికి పోయే రోజొకటుందని కడదినమదియేనీకని గమనించుమానేస్తమా గుమానేస్తమా గమనించుమానేస్తమా గురి ఎరిగి సాగుమానేస్తమా ఊటికి లేనోడివైనా కోట్ల కొలది కలిగినోడివైనా కాటికి పోయే రోజొకటుందని కడదినమదియే నీకని గమనించుమానేస్తమా ఉరి ఎరిగి సాగుమానేస్తమా